పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కాలమండలం కోపెల్లె గ్రామంలో ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. దాదాపుగా చాలా కాలం నుంచి కూడా ఆ ఐస్ ఫ్యాక్టరీ మూతబడిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే గత అదే నిన్న సాయంత్రం ఏదైతే ఐస్ ఫ్యాక్టరీని తొలగించే క్రమంలో ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఏదైతే ఆక్వాకల్చర్కి సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీ ఉండడంతో దాంట్లో పనిచేసే వారికి ఒక్కసారికి ఈ అమ్మోనియా గ్యాస్ అలా చేరడంతో వారు కూడా అమ్మోనియా గ్యాస్ పీల్చడంతో ఒక్కసారిగా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన అక్కడ స్థానికులందరూ కూడా హుటాహుటిన వీరందరినీ కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే నలుగురు మహిళలు దీంట్లో తీవ్రంగా విషమైన పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. తర్వాత వెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స వెంటనే వారికి చేయడంతో వారు కూడా ప్రస్తుతానికి స్పృహలోకి వచ్చారు. పరిస్థితి అంతా బాగానే ఉంది. అంతేకాకుండా నలుగురు మహిళతో పాటు మిగిలిన పక్కనే ఆక్వాకల్చర్కి సంబంధించి ఫ్యాక్టరీలు పనిచేస్తున్న మిగిలిన కార్మికులు కూడా కాస్త అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఎవరైతే ఇబ్బందిగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరూ కూడా ప్రస్తుతానికైతే వారికి సక్రమంగా వైద్య పరీక్షలు అన్నీ చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది. అయితే దీనిపై ఘటనని అధికారులు అయితే సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే ఏస్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపుగా చాలా కాలం నుంచి కూడా ఇది మనుగడలో లేదు, ఈ మనుగడలో లేని ఐస్ ఫ్యాక్టరీని ఇతర ప్రాంతానికి ఏదో తొలగిస్తున్నారని కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. కానీ ఈ ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులకు సంబంధించి ఐస్ ఫ్యాక్టరీ ఓనర్కి సంబంధించి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు పూర్తిగా. ఈ ఐస్ ఫ్యాక్టరీ ఎప్పటి వరకు మూసి ఉంది, దాన్ని క్లోజ్ చేశారా లేకపోతే దాన్ని ఏమైనా సీజ్ చేశారా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలోనే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు అనే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ అధికారులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఏదైతే ఐస్ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఒకసారి అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా గోడలు అవి కూడా ఒక్కసారిగా కూలిన పరిస్థితి, గ్యాస్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వీరంతా పీల్చడంతో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అయితే వారందరి పరిస్థితి బాగానే ఉంది. అయితే ఈ ఘటన అయితే ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, అమ్మోనియా గ్యాస్ అయితే ఈ పాత ఐస్ ఫ్యాక్టరీలో ఎందుకు ఈ విధంగా వచ్చింది అనే దానిపైన అయితే పూర్తిగా వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారు. అయితే ఈ సాయంత్రానికి అయితే ఈరోజు సాయంత్రానికి ఈ ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన పూర్తి నివేదిక అయితే రానుంది. శ్రీనివాస్ అండి, ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. కోపల్లె దగ్గర ఆర్వీఆర్ మెరైన్ బిసైడ్ పక్కగా ప్రభు ఐస్ ఫ్యాక్టరీలో అక్కడ నుంచి సడన్గా ఏదో మూవ్ చేయడం వల్ల అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆర్వీఆర్ మెరైన్లో అక్కడే దానికి దగ్గర దగ్గర 10 అడుగుల దూరంలో నివాసం ఉంటున్న అక్కడ కార్మికులు ఒక 15 మంది వరకు అమ్మోనియా గ్యాస్ ఇన్హలేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం జరిగిందండి. మిగతా అందరూ బాగానే ఉంటున్నారు. అందులో ఒక 6 హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందులో 4 మాత్రం కళ్ళకు మంటలు, ముక్కుల్లో నుంచి నీరు గారటం, నాసియా, వామిటింగ్, గిడ్డీనెస్ ఉండటం వల్ల 24 అబ్జర్వేషన్ నిమిత్తం మన ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి అందరూ అయితే స్టేబుల్గానే ఉన్నారు. బట్ 20 అమ్మోనియా గ్యాస్ అనేది కొంచెం టాక్సిటీ కాబట్టి 24 అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుందండి. విలేజ్లో ఉన్న ఆర్వీఆర్ ఫ్యాక్టరీ అండి మాది. మా పక్క స్థలంలో ఉన్న ప్రభు ఐస్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, అటాచ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన పైప్ లైన్లు కానీ ఐరన్ కానీ స్క్రాప్ కింద వాళ్ళకి పై అధికారులకు తెలియకుండా వాళ్ళు అమ్ముకుంటున్నారు. గ్యాస్ పైప్ లైన్లు కట్ చేస్తున్నారు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందని మేము ఒకసారి హెచ్చరించామండి. అయినా కానీ వాళ్ళు వినకుండా కట్ చేసేసరికి గ్యాస్ అంతా ఎవాపరేట్ అయిపోయి మా ఫ్యాక్టరీలోకి వచ్చింది. మా ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ ఒక 15 బాగా ఇంజ్యూర్ అయ్యారండి. మా డ్యూటీ డాక్టర్తోనే ఫస్ట్ ఎయిడ్ చేయించాము. ఒక 5 సీరియస్గా ఉంటే భీమవరం హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ట్రీట్మెంట్ జరుగుతుందండి. పోలీస్ వారికి కూడా ఇన్ఫామ్ చేశాము, ఫైర్ ఇంజిన్కి కూడా ఇన్ఫామ్ చేశామండి.